విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి వివాహం విషయంలో మనుషుల ధోరణి రోజురోజుకు మారుతుంది ఎంతలా అంటే ఇప్పుడు మారుమూల గ్రామ స్థాయిల్లో కూడా వివాహానికి నో చెబుతున్న చెప్పగల అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉంది రెండు దశాబ్దాల క్రితం ఒక అమ్మాయి పెళ్లికి నో చెప్పే పరిస్థితులు ఉండేవా అంటే మన గ్రామాలలో నిస్సందేహంగా లేవు అయితే ఇప్పుడు తాము పెళ్లి చేసుకోదలుచుకోవడం లేదు అని అమ్మాయిలే ధైర్యంగా చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి రూరల్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఐదారు వందల జనాభా ఉన్న ఊళ్ళల్లో గతంలో ఎవరైనా ఒక అమ్మాయి తను పెళ్లి చేసుకోవడం లేదు అని చెబితే అదో పెద్ద విడ్డూరం అయ్యేది అయితే ఇప్పుడు ఎవరైనా అలా విడ్డూరంగా చూసినా అమ్మాయిలు లెక్క చేసే పరిస్థితే లేదు పెళ్లితో సవాలక్ష వ్యవహారాలు ముడిపడి ఉండడం తమకు స్వేచ్ఛ స్వతంత్రాలు మృగ్యం కావడమే కాక లేనిపోని తగువులెన్నో పడాల్సి వస్తుందనే భావనతో కొంతమంది అమ్మాయిలే ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని స్పష్టమవుతుంది వారిని ఒక దశ వరకు కన్విన్స్ చేయ ప్రయత్నించిన తల్లిదండ్రులు కూడా చివరకు చేసేది లేక వెనక్కి తగ్గుతున్నారు ఇక అమ్మాయిల్లోనే పెళ్లిపై విరక్తి ఉండడం కాదు కొందరు ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కూడా పెళ్లికి నో చెప్పడానికి వెనుకాడని పరిస్థితి చాలా కాలంగా ఉంది గతంలో ఊరికి ఒకరిద్దరు పెళ్లి చేసుకోని వ్యక్తులు ఉంటేనే వారికి ప్రత్యేక గుర్తింపు ఉండిపోయేది అయితే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోకూడదు అని అనుకునేవారు కూడా మనుషులే అన్నట్టుగా మారాయి పరిస్థితులు మరి ఎలాగోలా పెళ్లి చేసుకుంటే చాలానే ప్రయత్నాలలో ఉన్నవారు ఒక ఎత్తు తాము పెళ్లి చేసుకోకూడదు అని తీర్మానించుకుని ఆ మేరకు సాగిపోయేవారు మరో అయితే డైలమాలో ఉండేవారికి కొదవలేదు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది వీరి మీమాంస పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది పెళ్లి చేసుకోకపోతే జీవితం మరెలా ఉంటుందనే లెక్కలతో కొందరు సతమతం అవుతూ ఉన్నారు సొంత కాళ్లపై నిలబడడానికి తగిన ఉద్యోగం కార్యనిర్వహణ సామర్థ్యం ఉన్నాక మరొకరితో ముడిపెట్టుకోవడం వల్ల ఉన్న కొత్త జంజాటాలు వస్తాయనే భయాలతో సతమతమవుతున్న వారు కనిపిస్తున్నారు నేటి తరంలో వారిది ఆన్ అండ్ ఆఫ్ పరిస్థితి పెళ్లి చేసుకుంటే ఇంకొకరితో జీవితం ఎలా ఉంటుందనే భయానికి తోడు రేపు వయసు మీద పడ్డాక ఇంకా ఫ్రెండ్స్తోనూ కలిసి జీవించే పరిస్థితి ఉంటుందా అప్పుడైనా మరొకరితోడు అవసరం పడదా అనే భయాలు కనిపిస్తాయి వీరిలో దీనికి తోడు కొందరు ప్రముఖ బ్యాచిలర్స్ కూడా జీవితంలో పెళ్లి చేసుకోవాల్సిందని అప్పుడు చేసుకోలేకపోయినందుకు ఇప్పుడు చింతిస్తున్నట్లుగా చేసే ప్రకటనలు వీరిని మరింత గందరగోళంలోకి నెడుతూ ఉన్నాయి టైలర్ మేడ్ గా తమకు వందకు వంద శాతం సెట్ అవుతాడనేవాడు దొరకడం అసాధ్యం అందున ఇది సోషల్ మీడియా యుగం రకరకాల వ్యక్తులు రకరకాల సందర్భాలలో పరిచయమయ్యే తరుణం విద్య ఉద్యోగాలలో రకరకాల క్వాలిటీస్ ఉండేవారు పరిచయం కావాల్సిన సందర్భాలలో కన్నా లేటుగా పరిచయం అయ్యే సందర్భాలు ఎక్కువే దృష్టిని ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతుందో ఎవరికి ఎరుక ఉండదు దీంతో డైలమా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది పెళ్లి చేసుకుందామన్నా జరక్క కొందరు వద్దన్నా పెళ్లి ప్రపోజల్స్తో మరికొందరు ఇలా డైలమాలతో మరికొందరు మొత్తానికి పెళ్ళి ఈ జనరేషన్లోనూ పెద్ద టాపిక్కే చేసుకుందామన్నా చేసుకోవద్దు అనుకున్నా